చూడండి మనం రోడ్డుకి అంటే ఏదైతే మెయిన్ రోడ్డుకి 2 కిలోమీటర్ల లోపలికి నల్లమల ఫారెస్ట్లోకి వచ్చాం అయితే ఇక్కడ ఎన్నో రకాల ఔషధ మొక్కలు అయితే ఇక్కడ మనకు ఉంటాయి అయితే ఇక్కడ ఎన్నో రకాల ఔషధ మొక్కలు అంతరించిపోయే స్టేజ్కి వచ్చాయి కారణం ఏంటంటే ఈ యొక్క మొక్కల్ని సరిగ్గా కాపాడే వాళ్ళు లేరు ముఖ్యంగా పక్షులు ఇవన్నీ కూడా అంతరించిపోయినాయి అన్నమాట అంతరించిపోతున్నాయి అన్నమాట దాదాపుగా అడుదైన పక్షులు అయితే ఆ పక్షజాతి ఎందువల్ల అంతరించిపోతుందంటే మా చిన్నపిల్లలప్పుడు అడవిలోకి వచ్చామంటే ఎన్నో రకాల పండ్ల చెట్లు ఉండేవి సపోటా అలాగే నేరేడు ఇవన్నీ ఉండేవి అడవి మామిడి ఇవన్నీ ఉండేవి కానీ ఇప్పుడు అంతరించిపోయిందన్నమాట అంతరించిపోతున్నాయి కాబట్టి నేను నా వంతు సహాయంగా ఈ ప్రాంతంలో కొన్ని పండ్ల మొక్కలు అయితే ఎంతో కాలంగా వేస్తూ ఉన్నాను అవి ఈ అడవి అంతా కూడా నేను దాదాపు వేయడం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా వర్షాలు పడ్డప్పుడు తొలకరి జల్లుకి కొన్ని రకాల మొక్కలు అయితే వేశాను చూడండి ఇది అల్లనేరడి మొక్క ఇది ఈ అల్లనేరడి మొక్క నేనైతే ఈ వర్షాలు తొలకరి జల్లు పడ్డప్పుడు వేశాను కానీ ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం వల్ల పర్యావరణం పూర్తిగా దెబ్బతిని నేను క్యాన్లు నీళ్లు మోసి పెంచిన ఈ మొక్కలే ఇప్పుడు వర్షాలు పడటం వల్ల కొంచెం పచ్చబడ్డాయి నేను ఈ యొక్క అడవిలో ఎన్నో ప్రాణుల కోసం ఈ పండ్ల మొక్కలు అయితే వేస్తున్నాను ఇంకా ముందు చాలా పండ్ల మొక్కలు ఉన్నాయి అయితే ఈ పండ్ల మొక్కలకి వేయడానికి నేను వచ్చినప్పుడు ఈ అడవిలో ఈ ప్లాస్టిక్ చూడండి ఎంత ఈ ప్లాస్టిక్ చూడండి ఎంతో కాలమైంది ఇది ఇప్పుడు కాదు మట్టిలో కొట్టుకుపోయింది అనమాట ఇది ఏమవుతుందంటే ఇక్కడ పర్యావరణం దెబ్బతింటుంది ఈ ప్లాస్టిక్ వల్ల ఫస్ట్ రెండోది ఏంటంటే ఈ ప్లాస్టిక్ని ఏదైనా సరే కొన్ని రకాల జంతువులు ఇది కొంచెం ముక్కగా అయినప్పుడు అవి ఏదో వస్తువుగా భావించి తింటాయి తిని ఆ ప్లాస్టిక్ అడవుల్లోనే మన కడుపుల్లోనే ఉంటుందన్నమాట ఇంకా చెప్పాలంటే ఇందులో స్టాక్ అయిన నీళ్లు ఏదైనా పిచుకలు తాగి అవి కూడా చనిపోతూ ఉంటాయి ప్రాణులు ఇవన్నీ ఇగో నేను కనీసం వారంలో కొన్ని రోజులు వచ్చేసి ఈ ప్లాస్టిక్ ఇవన్నీ శుభ్రం చేస్తూ ఉంటా చూడండి ఈ ప్లాస్టిక్ ఈ బీర్ బాటిళ్ళు చూడండి ఎన్నో మట్టి కొట్టుకుపోయినాయి ఇప్పుడు కాదు ఇవన్నీ కూడా ఇలా నేను శుభ్రం చేస్తూ ఉంటా ఏరి పర్యావరణంలో మనం కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది చూడండి ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ ప్లాస్టిక్ను చూస్తే ఏమవుతుందంటే అడవి ప్రాణులు అభద్రత భావంతో బతుకుతూ ఉంటాయి జంతువులు కానీ మనం ఏంటంటే అడవికి మనం ఏదో మేలు చేయపన్న పర్ల కీడు చేయకుండా చాలు కానీ కీడు చేయటం ఎక్కువ జరుగుతుంది అడవి అమ్మ లాంటిది మనం అమ్మ మనకి ఏమిస్తుందని మనం అడగకూడదు మనమే అమ్మకి మనకు జన్మ ఇచ్చింది అమ్మ అలాగే అడవి కూడా మనకి ఆక్సిజన్ ఇస్తుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి మనం అది మనకి చాలనుకోవాలి తప్ప అడవి మాకు ఏమిచ్చిందనే ఆలోచన అయితే పొరపాటు కూడా రాకూడదు చూడండి ఈ ప్లాస్టిక్ ఇప్పటికీ బస్తాలు ఏరిపోస్తూనే ఉన్నాయి ఎంతో కాలంగా చూడండి ఇవన్నీ నేను వేసిన మొక్కలు చూడండి ఇట్లా అంటు కట్టాను ఎంత మొక్కలను కాపాడదామన్నా ఈ ఈ మేకలలో వచ్చేసి చెట్లు కొట్టేస్తూనే ఉన్నారు ఇవన్నీ వేసిన మొక్కలే ఇదిగో చూడండి ఈ మొక్కలు ఇవన్నీ అలానే రెండు మొక్కలు ఇవన్నీ ఇగో ఈ డబ్బాలతో నీళ్లు పోసి మరీ రేపు దీని మొక్కలు కాపాడాము వేసవిలో ఈ డబ్బాలతో ఆ కుంటల్లో నీళ్లు తీసుకొచ్చేసి పోసామన్నమాట ఇదిగో ఈ మొక్కలు ఇట్లా వేసాం ఇవన్నీ ఇదిగో ఇది కూడా మొక్క అలడేరడి మొక్క ఇలాంటి మొక్కలు ఈ అడవి అంతా వేయటం జరిగింది మనం వెతికితే మనకు అడుగడు కనిపిస్తూనే ఉంటాయి ఇగో ఇక్కడ మొక్క ఒకటి ఇవన్నీ ఈ మొక్కలు వేసినవే ఇక్కడ పాదులు తీసి ఈ మొక్కలు వేయటం జరిగింది ఎన్ని నేరడి మొక్కలు అవన్నీ ఉన్నాయి ఇక అటు ఉన్నాయి మొక్కలు ఇట్లా చూసినట్టయితే మనం ఇదిగోండి ఈ మొక్క కానివ్వండి అవన్నీ పాదులు ఇచ్చేసినాయి ఇవన్నీ కనపడుతున్నది పాదు మీకు ఈ ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళినట్టయితే ఇగో చూడండి ఎంత చెప్పినా కూడా ఈ మేకలు ఇట్ట వస్తూనే ఉన్నారు వీటికి ముందు మొక్కలు వేసి మనం పెంచే కన్నా కాపలా కాయడం పెద్ద పని అయిపోయింది ఇవన్నీ ఈ రకాల మనం ఎన్నో రకాల ఔషధ మొక్కలు నేను చాలా కాలంగా వెతికి వాటికి నీళ్లు పోసి అయితే నేను బతికిస్తున్నాను ఎందువల్లంటే ఒక మొక్క అంతరించిపోయిందంటే 100 కోట్లు పెట్టినా కూడా మళ్ళీ మనం ఆ మొక్కను తీసుకురాలేము ఒక మనిషి పోతే ఆ మనిషిని ఎలా తీసుకురాలేము మొక్క కూడా సేమ్ అలాగే ఒక జంతువు కూడా అలాగే అలాగే అవే కాకుండా నేను ఈ పండ్ల మొక్కలు మీకు చూడండి అడవిలో ఈ పండ్ల మొక్కలు వేసి నేను అల్ల నేరడని అలాగే సీమ యాపిల్ అని అలాగే సపోటా అని ఇవన్నీ వేయటం జరుగుతుంది మనం వేసి దీన్ని పెంచుతూనే ఉన్నాం ప్రతి ఏడు కూడా ఎంతో కొంత మనం ఈ సేవ అనేది చేస్తూనే ఉన్నాం చూడండి అది ఇక్కడ ఒక మొక్క ఉంటుంది ఈ మొక్కలు ఇవన్నీ వేసినవే
నేను ఇప్పుడు ఈ యొక్క ఈ సంవత్సరం ఒక సుమారుగా 300 మొక్కలు అయితే ఇదిగో చూడండి ఈ మొక్క గానివండి ఈ మొక్క గానివండి ఒక 300 రకాల మొక్కలు అయితే నేను తలకర జల్లలు పడ్డ తర్వాత ఈ మొక్కలు వేయడం జరిగింది కానీ దురదృష్టం ఏందంటే వర్షాలు సరిగ్గా పడల ఇక్కడ నుంచి మొన్న మధ్య నుంచి పడుతున్నాయి అప్పుడు నేను నీళ్లు పోసి తర్వాత పెంచడం జరిగింది బ్రతికినాయి ఇంకా ఇబ్బంది అయితే ఏమీ లేదు ఈ 300 రకాల మొక్కలు అల్లనేరడి మొక్కలు అలాగే ఈ సీమ యాపిల్ అని అలాగే సపోటా అని జామ రకరకాలుగా ఉన్నాయి ఇవైతే వేయడం జరిగింది ఇక ఒక ప్రతి సంవత్సరం కూడా కొన్ని మొక్కలు అయితే నేను వేయాలని డిసైడ్ అయ్యాను ఇంతకుముందు కూడా వేసినాను చూడండి ఆ ఎత్తైన కొండలపైకి వెళ్ళి నేను మొక్కలు వేసేవాడిని వేసవిలో విత్తనాలు సేకరించుకోవడం చింత అలాగే గానుగ అలాగే నేరేడు అలాగే మామిడి ఏమైతే ఉన్నాయో ఇవన్నీ సపోటా సీతాఫలం ఇవన్నీ మనం సేకరించుకోవడం వేసవిలో సేకరించుకొని వీటిని దగ్గర పెట్టుకొని సీడ్ బాల్స్ తయారు చేసుకొని తొలకరి జల్లులు అంటే జూన్ మొదటి వారంలో తొలకరి జల్లులప్పుడు ఆ ఎత్తైన కొండలపైన చల్లటం జరిగేదన్నమాట ఎందువల్లంటే అక్కడ ఎత్తైన ప్రాంతంలో ఉన్న కోతులు కానివ్వండి ఉంటాయి కోతులు కొండముచ్చులు ఎన్నో రకాల జంతువులు అయితే ఉంటాయి వాటికి ఆహారం అలాగే పక్షులకి ఆహారం చేయడం జరిగేది ఈ ప్రాంతాల్లో ఈ పండ్లు అయితే నేను మొక్కలు వేయటం ప్రత్యక్షంగా అంటే సీడ్ బాల్స్ చల్లటమే కాకుండా మొక్కలు కూడా నేను వేస్తూ ఉన్నాను అన్నమాట చూడండి ఇది మీరు చూస్తున్న చెట్టు బిల్లుడు చెట్టు అంటే బిల్లుడు అని దీనికి పేరు ఎట్టొచ్చిందంటే భీముడు గద కన్నా బలంగా ఉంటుంది భీముడు గద అంత బలంగా ఉంటుంది కాబట్టి బిల్లుడు అనే చెట్టు దీనికి పేరు వచ్చింది ఇది చూస్తానికి ఇలా ఉంటుంది ఈ పైన ఈ పొలుసు తీసేసామంటే పై పొట్టు తీసేసామంటే ఇది పసుపు కలర్లో ఉంటుంది ఇట్లా చూడండి ఇది ఎంత బలంగా ఉంటుందంటే దీన్ని మనం తీసుకొని కర్రని దీన్ని కొంచెం పైగా మంట పైన సెగ చూపాలి సెగ చూపి నేలపైన బండపైన కొట్టామంటే టంగ్ 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 అంటూ ఉంటుంది ఇదే ఇది గొడ్డల కర్రలు అలాగే నాగల కర్రలు అలాగే మనకి వృద్ధులు పట్టకర్రలు అన్ని రకాల కర్రలు ఎన్నైతే ఉన్నాయో అన్ని కర్రలు దీంతోనే చేసుకునేది ఇది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది పుచ్చదు ఎరకదు దీన్ని ఎరగొట్టడం వల్ల కాదు ఇంకా కట్టితో మనం నరికినా కూడా చాలాసేపటికి కానీ ఇది తెగదనమాట అంత బలమైంది దీన్ని మనకు సంతల్లో చూసినట్లయితే కర్రలు అమ్ముతుంటారు నాగల కర్రలు గొడ్ల కర్రలు పారకర్రలు అవన్నీ ఈ కర్రతోనే సుత్తులు ఒక్కసారి కర్ర వేసామంటే లైఫ్ లాంగ్ అయితే ఉంటుందన్నమాట పుచ్చే గుణం లేదు ఇరిగే స్వభావం దీనికైతే ఉండదన్నమాట దీన్నే బిల్లుడు కర్ర భీముడు గదంత బలంగా ఉండే బిల్లుడు కర్ర అని మన పెద్దలు చెప్పి ఉన్నారు చూడండి ఇంత అద్భుతమైన విషయ పరిజ్ఞానం ఇంత జ్ఞానం అనేది ఈ కార్పొరేట్ లైఫ్ వచ్చిన తర్వాత మెకానికల్ లైఫ్ బిజీ లైఫ్ వచ్చిన తర్వాత మనం బిజీ అయిపోయి మన పిల్లల్ని కూడా మనం తెలియకుండా బిజీ చేస్తున్నాం వాళ్ళు కూడా ఏంటంటే వీటికి జ్ఞానానికి దూరం అయిపోయారు ఇప్పుడు ఈ చెట్టు ఎంతమంది చెప్పండి అదే ఒక సిటీలో ఉన్న వాళ్ళకి ఈ బిల్లుడు కర్ర భీముడు గద కర్ర అంత బిల్లుడు కర్ర ఇంత గట్టిగా ఉంటుందంటే అసలు వాళ్ళకి తెలియదు మీరు ఎంతోమంది పిల్లల దగ్గరికి వచ్చేసి బిల్లుడు కర్ర చూసి ఇది ఏ కర్ర అని చెప్పండి చెప్పలేరు ఒకవేళ మనం చెప్పినా కూడా వాళ్ళు వింతగా చూస్తారు అంటే వాళ్ళ ఇంట్లో ఆ కత్తులకి ఉండేది ఈ కర్రే కానీ ఈ కర్ర అని తెలియదు ఈ జ్ఞానాన్ని పిల్లలు మిస్ అయిపోతున్నారు ఇప్పటికే మిస్ అయిపోయారు ఇక భవిష్యత్తులో చాలా ఇబ్బంది అయితే ఉంటుంది ఈ జ్ఞానాన్ని మనం పిల్లలకి పంచాలి భావితరాల వాళ్ళకి తెలియచెప్పాలి ఈ మనం ఇచ్చే సంపద ఏదైనా ఉందంటే మనకి మన పిల్లలకి ఇచ్చే జ్ఞానమే చూడండి మీరు చూస్తుంది ఇది జాన చెట్టు జాన జామ కాదండి జాన అయితే దీనికి తొలకరి జల్లప్పుడు కాయలు నలుపు కలర్లో ఉంటాయి పచ్చికాయలు వచ్చరికి ఆకుపచ్చ కలర్ యా కలర్లో ఉంటాయి అవి పండు పండితే నలుపు కలర్లోకి మారుతాయి అవి పుల్ల పుల్లగా ఉంటాయి ఎంత బాగుంటాయి అంటే అవి మన నోట్లో వేసుకున్నవి లేవంటే అసలు ఒక తీపి ఒక పులుపుతో సంబంధించి ఉంటాయి అన్నమాట ఒక కొత్త రుచి ఉంటుంది ఈ పిల్లలకి ఈ రుచిని మనం పరిచయం చేసామంటే ఈ మొక్కపైన అభిమానం పెరుగుతుంది ఫస్ట్ మనం దీని యొక్క విలువలు చెప్పాలి తినిపించాలి తొలకరి జల్లినప్పుడు ఈ చెట్టు నిండా కాయలు విరగ్గాసి ఉంటాయన్నమాట ఈ యొక్క జ్ఞానానికి పిల్లలు దూరం అవుతున్నారు ఇంకా చెప్పాలంటే ఇదిగో చూడండి ఈ ఆకులు లేత ఆకులు తీసుకోవాలి లేత ఆకులు తీసుకొని గ్లాస్ నీళ్ళల్లో వేసి బాగా వేడి చేస్తే అర గ్లాస్ అవుతుంది ఇది కషాయం ఈ ఆకుల కషాయం తాగామంటే ఉదయాన్నే అంటే ఈ ఆకుల కషాయంలో తీపి కోసమే టేస్ట్ కోసమే కొంచెం తేనె వేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే టీ కాఫీ బల్ దీన్ని తాగామంటే మంచి ఇమ్యూనిటీ పవర్ తొలకర జల్లప్పుడు ఈ ఆకుల కషాయం తాగాలి ఈ కాయలు తినాలి సంవత్సరం అంతా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇంకా చెప్పాలంటే ఈ చెట్టు జాన కర్ర కర్ర చూడండి మనకి సుత్తులు
మనం ఏదైనా సరే బేల్దారి మేస్త్రి సుత్తి కొడతా ఉంటాడు దానికి ఇదే అన్నమాట ఈ జానకర్ర దీన్ని ఈ పై తాట తీస్తే జాన తాట అంటారు ఈ తాట తీయాలి ఇగో ఈ తాట తీసిన తర్వాత లోపల కర్ర అయితే ఉంటుంది దాన్ని మనం ఒక మంటపైన వెచ్చ అంటే వేడి కోసం అన్నమాట మనం ఎద్ద చూసామంటే దీన్ని బాగా చెప్పుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది దీనికి సుత్తి కర్రలు కానివ్వండి గొడ్డల కర్రలు కానివ్వండి బిల్లుడు తర్వాత అంత శక్తిగా బలంగా ఉండేది ఇదే అన్నమాట జానకర్రలు కాబట్టి దీన్ని మనం వాడుకోవచ్చు ఈ కాయలు అయితే తినండి ఈ కాయలు జానకాయలు ఎక్కువ తినటం వల్ల నులు పురుగులు చనిపోతాయి ఎందువల్ల అంటున్నానంటే తొలకరి జల్లులప్పుడు వర్షాలు పడి భూమి కొంచెం కలుషితం అవుతుంది ఆ నీళ్లు తాగి మనకు సహజంగా ఏమవుతుందంటే విరోచనాలు వస్తుంటాయి ఇలాంటి కాయలు తినటం వల్ల ఆ సమయంలో ప్రకృతి మనకి ఆ రోగానికి మందుగా ఈ కాయలు ఇచ్చింది ఇవి మిస్ అవ్వకుండా అందరూ తినండి ఈ జ్ఞానాన్ని అందరికి పంచండి ఎన్నో రకాల వేల ప్రాణులకు అలాగే తేనెటీగలకు అలాగే ఎన్నో రకాల వీటన్నిటికీ తేనెటీగలు తుమ్మెదలు అలాగే జీరంగులు అలాగే అడవి ప్రాణులు పిచ్చుకలు గువ్వలు గోరింకలు రామచిలుకలు పావురాలు ఇలా ఎన్నో ప్రాణులకి నిలయమైన ఈ యొక్క అడవి తల్లి యొక్క ఒడిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం ఇవన్నీ తుమ్మ చెట్లు అలాగే చూసినట్లయితే మనకి ఈ చెట్టును మనం గమనించండి చాలా బాగుంటుంది చక్కగా చూడగానే ముద్దు పెట్టుకోవాలన్నా అంత ముచ్చటగా ఉంటుంది అందుకే దీన్ని ముచ్చటైన చెట్టు అని అలాగే సీతమ్మవారి తలమరాల చెట్టు అని అలాగే గాజుల చెట్టు అని అలాగే ముక్కుపుడక చెట్టు అని ఎన్నో పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు అత్తాకోడల చెట్టు అని కూడా మనకు పిలుస్తూ ఉంటారు అయితే ఈ చెట్టు వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి తేనెటీగలకి ఇది ఒక పండగ లాంటి చెట్టు అన్నమాట అంటే అంత ఆనందంగా దీనిపైన తేనెటీగలు ఉంటూ ఉంటాయి ఈ పూలపైన మకరందాన్ని తింటూ ఉంటాయి చూడండి ఎంత బాగుందో ఇలా మనం పట్టుకోగానే రాలిపోతాయి అసలు చేతికి ముచ్చటగా వస్తాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి పూలు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అయితే దీనివల్ల తేనెటీగలకి చాలా మేలు అయితే జరుగుతుంది ఇంకా చెప్పాలంటే ఇది ఎన్ని రకాలుగా పనిచేస్తుంది అంటే ఈ ఆకులు చర్మ రోగాలకి చాలా బాగా పనిచేస్తాయి చర్మ రోగాలకి ఈ ఆకులు బాగా దంచేసి దీని రసాన్ని గజ్జి తామర దూదపైన ఇట్లా రాస్తూ ఉండాలి చర్మ రోగాలకు చాలా బాగా పనిచేస్తాయి ఇక ఇంట్లో విపరీతంగా దోమలు ఉన్నట్లయితే ఈ ఆకులు తీసుకొని బాగా ఎండబెట్టి అలాగే ఎండిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కొన్ని నిప్పు కనుకలు వేసి ఈ ఆకులు పైనేసి మన ఇంటికి తలిపేసామంటే ఆ పొగకి అయోమయం అన్నమాట దోమలు మొత్తం అయోమయం గురి అయిపోతాయి ఒక 10 నిమిషాల 5 నిమిషాల తర్వాత మనం తలుపులు తీసామంటే దోమలన్నీ పరిగెడతాయి అలాంటి శక్తి అయితే దీనిలో ఉంది కాబట్టి ఈ యొక్క అత్తగోళ్ళ చెట్టు కూడా మనకి ఎక్కడ ఉంటే పిచ్చి మొగ్గగా భావించకూడదు కాకపోతే ఈ చెట్టు అనేది కడుపులోకి తీసుకోకూడదు పైపోతగా మాత్రమే మనం వాడుకోవాలి చర్మ రోగాలకి ఇంట్లో పొగకు మాత్రమే వాడుకోవాలి.